మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురై ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు చికిత్స చేయించుకునే వారికి ఎంతో కొంత ఆసరాగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కనబడుతుంది, ఫలాలు కనబడుతున్నాయి, తింటున్నాము, అవన్నీ మనకు ఉండాలి. ఏమి తింటున్నాము, ఏం చేస్తున్నాము అనేది మన మనసుకు ఉండాలి. మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన పాలకులు గతంలో ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మీ మనసుకు ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా అది వృధానే. ఎందుకంటే తిన్నవాడు, నేను ఇంట్లో ఒకరి ఇంట్లో పోయి తిన్నానంటే మనకు గుర్తుండాలి. అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది, గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడు 10 రూపాయలు ఏమైనా ఆడుచున్నా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు.